Welcome to AN9 News. అనకాపల్లి జిల్లా పాయకరావులో ఈ నెల 8వ తేదీన రఘుపతి ఫంక్షన్ హాల్ వద్ద ఉదయం 10 గంటలకు జరగబోయే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి టీడీపీ చైర్మన్ ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్త వైవి సుబ్బారెడ్డి విచ్చేయించున్నారు. కావున పాయకరావుపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ సీనియర్ నేతలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, కార్యకర్తలు, సచివాలయ కన్వీనర్లు, వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పాయకరావుపేట శాసనసభ్యులు గొల్లాబాబురావు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లాల వ్యవసాయ సలహా మండల చైర్మన్ చిక్కాల రామారావు, మత్స్యకారుల డైరెక్టర్ చోడిపల్లి శ్రీను, మండల పార్టీ అధ్యక్షుడు, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్, పట్టణ పార్టీ అధ్యక్షులు, గ్రామ సర్పంచ్, వైస్ ప్రెసిడెంట్, బీసీ సెల్ నాయకులు, వార్డు మెంబర్లు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం రేపు 8వ తారీఖు 10 గంటలకి మన పాయకరావుపేట పోలీస్ స్టేషన్ ఎదురుగుండున్నటువంటి చక్కటి రఘు ఫంక్షన్ హాల్ ప్రక్కన ఒక పెద్ద సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మన రీజనల్ కోఆర్డినేటర్ పెద్దలు టీడీడీ బోర్డు చైర్మన్ గారు అయినటువంటి వైవి సుబ్బారెడ్డి గారు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. అలాగే మన పార్టీ జిల్లా అధ్యక్షులు పెద్దలు విప్పు గారైనటువంటి కరణం ధర్మశ్రీ గారు ఈ సమావేశానికి విచ్చేస్తున్నారు. ఇంకా అనేక మంది పెద్దలు, మన పరిశీలకులు, మన పార్టీ పెద్దలు, మన నాయకులు రామారావు గారు, బాబురావు గారు, అలాగే మూర్తి గారు, అలాగే మన శ్రీను గారు, గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, అలాగే సాయి గారు, ఇంకా అనేక మంది, మన ఈశ్వరరావు గారు, మన పెద్దలు గౌరవ జెడ్పీటీసీ గారు, అందరూ పెద్ద ఎత్తున కార్యకర్త సమావేశం ఇక్కడ జరగబోతుంది. ఈ యొక్క సమావేశానికి చక్కగా మన చీఫ్ గెస్ట్ గారు అయినటువంటి శ్రీ వైవి సుబ్బారెడ్డి గారికి ఘనస్వాగతం పలికి ఈ సమావేశంలో మన పార్టీ బలం, మనం తప్పనిసరిగా మన పార్టీ బలమే కాదు మన పార్టీ యొక్క దిశ కూడా ఆ యొక్క సమావేశంలో డిస్కస్ చేయటం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క సమావేశం 4 మండలాలు కలిపి సర్పంచులు, ఎంపీటీసీలు, అలాగే మొన్న వేసినటువంటి గ్రామ సచివాలయ కన్వీనర్లు, పార్టీ కార్యకర్తలు, గ్రామ నాయకులు, మండల నాయకులు, అలాగే అందరూ కూడా ఈ సమావేశానికి హాజరై దిగ్విజయం చేయమని నేను వారి ఎమ్మెల్యేగా, స్థానిక శాసనసభ్యుడిగా ప్రతి ఒక్క కార్యకర్తని, ప్రతి నాయకుడిని, ప్రతి గౌరవ ప్రజాప్రతినిధిని, ప్రతి సోదరుణ్ణి, సోదరీమణిని అందరూ కూడా నేను వేడుకుంటున్నాను. హైకరావుపేట నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం రేపు 8వ తారీఖు 10 గంటలకి మన పాయకరావుపేట పోలీస్ స్టేషన్ ఎదురుగుండున్నటువంటి చక్కటి రఘు ఫంక్షన్ హాల్ ప్రక్కన ఒక పెద్ద సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మన రీజనల్ కోఆర్డినేటర్ పెద్దలు టీడీడీ బోర్డు చైర్మన్ గారు అయినటువంటి వైవి సుబ్బారెడ్డి గారు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. అలాగే మన పార్టీ జిల్లా అధ్యక్షులు పెద్దలు విప్పు గారైనటువంటి కరణం ధర్మశ్రీ గారు ఈ సమావేశానికి విచ్చేస్తున్నారు. ఇంకా అనేక మంది పెద్దలు, మన పరిశీలకులు, మన పార్టీ పెద్దలు, మన నాయకులు రామారావు గారు, బాబురావు గారు, అలాగే మూర్తి గారు, అలాగే మన శ్రీను గారు, గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, అలాగే సాయి గారు, ఇంకా అనేక మంది, మన ఈశ్వరరావు గారు, మన పెద్దలు గౌరవ జెడ్పీటీసీ గారు, అందరూ పెద్ద ఎత్తున కార్యకర్త సమావేశం ఇక్కడ జరగబోతుంది. ఈ యొక్క సమావేశానికి చక్కగా మన చీఫ్ గెస్ట్ గారు అయినటువంటి శ్రీ వైవి సుబ్బారెడ్డి గారికి ఘనస్వాగతం పలికి ఈ సమావేశంలో మన పార్టీ బలం, మనం తప్పనిసరిగా మన పార్టీ బలమే కాదు మన పార్టీ యొక్క దిశ కూడా
ఆ యొక్క సమావేశంలో డిస్కస్ చేయటం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క సమావేశంలో నాలుగు మండలాలు కలిపి సర్పంచులు, ఎంపీటీసీలు, అలాగే మొన్న వేసినటువంటి గ్రామ సచివాలయ కన్వీనర్లు, పార్టీ కార్యకర్తలు, గ్రామ నాయకులు, మండల నాయకులు, అలాగే అందరూ కూడా ఈ ఈ సమావేశానికి హాజరై దిగ్విజయం చేయమని నేను వారి ఎమ్మెల్యేగా, స్థానిక శాసనసభ్యుడిగా, ప్రతి ఒక్క కార్యకర్తని, ప్రతి నాయకుడిని, ప్రతి గౌరవ ప్రజాప్రతినిధిని, ప్రతి సోదరుణ్ణి, సోదరీమణిని అందరూ కూడా అందరినీ కూడా నేను వేడుకుంటున్నాను.